మా కళ్యాణ కార్యక్రమానికి విచ్చేసినటువంటి యజమాన పుణ్య దంపతులకి నమస్తమాంజలి. హలో, దయచేసి చిన్న చిన్న నియమాలను మీరు పాటించాలి. సహజంగా కళ్యాణాది క్రతువులు లేదా పూజా కార్యక్రమాలు ఎక్కడ జరిగినా కూడా సనాతన హిందూ ధర్మ సాంప్రదాయానుసారంగా వైష్ణవము శైవము అనేటటువంటి రెండు పద్ధతుల ప్రకారం మనం ఆచరణాత్మకంగా చేసుకుంటూ వస్తాం. ఏ ఆధ్యాత్మిక కార్యక్రమం అయినా, ఏ ధర్మబద్ధమైన కార్యక్రమం అయినా, ఏ ఆగమంతో నిర్వర్తించినా దాని పరమార్థం మనం పుణ్యం పొందటం, పుణ్యంతో పాటుగా మోక్షాన్ని సాధించటం అంతే. దాంట్లో చిన్న చిన్న సాంప్రదాయబద్ధమైనటువంటి మార్పులు కొన్ని ఉంటాయి, వాటిని గమనించి మీరు కూర్చోండి. వైష్ణవ కార్యక్రమంలో మగవారికి కుడివైపున వారి ధర్మపత్ని కూర్చోవాలి. దయచేసి అట్లా లేనటువంటి వారు సర్దుబాటు చేసుకోండి, మగవారికి కుడివైపున కూర్చోవాలి. అంతే అంతే, మగవారికి కుడివైపున వారి ధర్మపత్ని కూర్చోవాలి. తప్పనిసరిగా దయచేసి మగవారు చొక్కా బనియన్ రెండు తీసేసేయండి, ఉత్తరేయం కానీ లేకపోతే తుండును కానీ మెడలో వేసుకోండి. ఇక కళ్యాణ కార్యక్రమం ప్రారంభమయ్యేటటువంటి సందర్భంలో అనాది సాంప్రదాయంగా ఎదురు కోలోత్సవము అనేటటువంటి ఒక ఉత్సవం చాలా ప్రఖ్యాతంగా, ప్రత్యేకంగా కొన్ని కొన్ని దేవస్థానాల్లో మాత్రమే జరుగుతూ ఉంటుంది. సహజంగా మన మన జీవితాల్లో కూడా చూడండి, వివాహం అయిన తరువాత పండగ సందర్భంలో కొత్త అల్లుడు ఇంటికి వచ్చాడు అనుకోండి, అల్లుడు గారు కొంచెం ఒక మోస్తరు బట్టలు కట్టుకున్న, కొత్త బట్టలు సరికొత్త బట్టలు కట్టుకోకపోయినా మామగారు ఆహా బ్రహ్మాండంగా ఉన్నావయ్య అల్లుడు అని చెప్పి ఆస్వాదించి ఆయన్ని ఆహ్వానించి ఇంట్లోకి రప్పిస్తారు. మరి వచ్చిన తర్వాత ఆయన ఏదన్నా పదార్థాలు తినకపోతుంటే, ఇంట్లో రుచి చూసి చూడాల్సినటువంటి పదార్థాలు తినకపోతుంటే కొసరికొసరి వడ్డించి మరీ తినిపిస్తారు. అట్లాగే ఏదైనా ఉద్యోగాది విషయాల్లో నాకు బాధలు ఉన్నాయని చెబితే మామగారు ఓదారుస్తారు, ఏం పర్వాలేదు ఇది కాకపోతే ఇంకో ఉద్యోగం వస్తుందని, ఈ సంపాదన కాకపోతే ఇంకోది వస్తుందని చెప్పి ఓదారుస్తూ ఉంటారు. కానీ ఏ అల్లుడు ఆ ఇంటికి పెళ్లి చూపులకు వచ్చిన రోజున ఈ మర్యాద ఆయనకి దక్కదు. కారణం ఏమిటంటే ఈ బంధం పడల, భార్యాభర్తల బంధము ఆ ఇంటికి అల్లుడుగా రావటం అనేది అప్పటికి రాల. ఆయన పెళ్లి చూపులకు వచ్చాడు కాబట్టి పెళ్లి చూపులకు వచ్చిన రోజుల్లో సరికొత్త బట్టలు కట్టుకొచ్చిన తలుపు చాటి నుంచి చూస్తూ ఉంటారు ఆడపడుచులు కొంతమంది చూసి, ఏమిటో అల్లుడేంటి కాబోయే అల్లుడిని చేసుకుందాం అనుకున్నా ఈయనేమిటి ఇట్టాని బట్టలు కట్టుకొచ్చాడని వాళ్ళు నోరులు నొక్కుంటూ ఉంటారు. అదే ఆకలేసి అల్లుడు పెట్టినటువంటి టిఫిన్లో ఒక రెండు గారెలు రెండు బూర్లు ఎక్స్ట్రా తిన్నాడు అనుకోండి, ఈ తిండిపోతువాడిలాగా ఉన్నాడే అని చెప్పి నోరు నొక్కుంటూ ఉంటారు. అట్లాగే ఉద్యోగాది విషయాల్లో 50,000 రూపాయలు సంపాదిస్తున్నాయని చెప్పినా సరే, అబ్బో మా అమ్మాయికి 60,000 70,000 ఇస్తా అని చెప్పి వస్తున్నారు, వాటినే మేము వద్దనుకున్నామని చెలొక్తులు విసురుతూ ఉంటారు. చేసుకోవాలని వీళ్ళ మనసులోనూ ఉంటుంది. కారణం ఏమిటంటే తగ్గితే ఎక్కడ బెట్టు చెడిపోతుందో అనేటటువంటి భయం. అట్లాగే స్వామి రమాదేవిని ప్రత్యక్షంగా మనం చేసేటటువంటి కళ్యాణ క్రతువు ప్రకారం ఆయన వివాహం జరుపుకోకపోయినా సర్వ సిరి సంపదలకి మూలస్థానమైనటువంటి సాక్షాత్తు అమ్మవారే, ఆవిడే ఆయనకి ధర్మపత్నిగా ఉన్నా కూడా మానవ జీవితాల్లో జరిగేటటువంటి ఇలాంటి ముచ్చట్లకు ఒక రకంగా ఆయన పేదవాడే. ఇలాంటి ముచ్చట్లు ఆయన జీవితంలో జరగల. అలాంటి ముచ్చట్లని ఆయన సాక్షాత్తు మీ అల్లుడుగా భావించి, అమ్మవారే మీ కుమార్తెగా భావించి ఈరోజు అలాంటి ముచ్చట్లు చేసుకునేటువంటి వేడుకని ఎదుర్కోలోత్సవం అంటారు. సాంప్రదాయబద్ధంగా కొన్ని సందర్భాల్లో కొంతకాలం గతించినటువంటి కాలంలో ఆడవారి యొక్క డామినేషన్, వారి యొక్క స్థితి ఎక్కువగా ఉన్న రోజుల్లో కన్యాశుల్కం ఇచ్చి ఆడవారిని వివాహం చేసుకునే సందర్భంలో మగవారి ఎదురు కట్నం ఇవ్వాల్సి వచ్చేది. అట్లాంటి సందర్భంలో కన్యాదాతలు ఎవరైతే ఉంటారో వారి దగ్గరికే మగపెళ్లి వారు వెళ్ళేవాళ్ళు. కొంతకాలం గడిచిన తర్వాత స్త్రీ సంతతి తగ్గి మగవారి యొక్క సంతతి పెరిగిన తరువాత ఇదే విషయం ఆడవారి పెళ్లి చూపులకు సంబంధించినటువంటి స్థితిగతుల్లో ముందే ఆడపెళ్లి వారు మగపెళ్లి వారి దగ్గరికి రావడం జరుగుతోంది. సందర్భం ఏదైనా ఒకరి కోసం ఒకరు వచ్చినప్పుడు వారిద్దరి మధ్య ఉండేటటువంటి చిన్న చిన్న ఎత్తి పొడుపులు, అలాగే చిన్న చిన్న అనుమానాలు అవన్నీ కూడా కొంచెం హాస్యంగా ఉంటూ ఉంటాయి. అలాంటి హాస్యానికి వేదిక ఈరోజు మనం రమాసైత సత్యనారాయణ స్వామి వారి దేవస్థానం అయింది. ఇందులో స్వామివారి తరపున అమ్మవారి తరపున ఎదుర్కోలోత్సవం నిర్వర్తించడానికి శ్రీమతి ఇత్యాది శ్రీమాన్ నారాయణం ప్రసాదాచార్యులు గారు, సోమాసి చంద్రశేఖర శర్మ గారు స్వామివారికి సంబంధించిన, అమ్మవారికి సంబంధించినటువంటి ఈ దివ్యమైనటువంటి సంభాషణను తెలపడం కోసం మనకి వచ్చారు. వారిని బలిహరణ కార్యక్రమం నిర్వర్తించబడిన తరువాత ఈ ఎదుర్కోలోత్సవం ప్రారంభమవుతుంది. ఒక 20 నిమిషాల పాటు ఆ ఎదుర్కోలోత్సవం ఉంటుంది. అది అయిన తర్వాత కళ్యాణ కార్యక్రమం ఘనంగా ప్రారంభమవుతుంది.
ఆయన నిత్య కళ్యాణమూర్తి. ప్రపంచంలో ఏదో ఒక మూల ప్రతినిత్యము ఆయన కళ్యాణం జరుగుతూనే ఉంటుంది. అలాంటి విశిష్టమైనటువంటి భగవంతుడి యొక్క శక్తిని మన సంసార జీవితాల్లో ఉండేటటువంటి ఒడిదుడుకులను సర్దుబాటు చేసుకోవడం కోసం కళ్యాణము అనేటటువంటి ఒక ఘనతను ఆయనకు ఆపాదించాలి. ఎలాగంటే మానవ జీవితాల్లో మధురమైనటువంటి ఘట్టాలు ఎన్నో ఉంటాయి. పుట్టిన తరువాత నామకరణమని, అన్నప్రాసనమని, అలాగే రకరకాలైన సంస్కారాలు, పుట్టినరోజు వేడుకలను ఇతరత్ర ఎన్నో జరుపుకుంటారు. శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనంజాయే సర్వ విఘ్నోపశాంతయే తదేవ లగ్నం సుజనం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపదే తేంఘ్రీగము స్మరామి యత్ర యోగీశ్వర కృష్ణో యత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీర్విజయోభూతిర్ధ్రువానీ తద్మధర్మమ స్మృతే సకల కళ్యాణ భాజనం యత్ర జాయతే పురుషస్తమజం నిత్యం వ్రజామి శరణం హరిం సర్వదా సర్వకార్యేషు నాస్తి దేశాపమంగళం ఏషాం మృతిస్తో భగవాన్ మంగళాయతనం హరిః లాభస్తేషాం జయస్తేషాం కృతస్తేషాం పరాభవః ఏషామిందీ వరస్యామో హృదయస్థో జనార్దనః ఆపదాపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం భగవతో బలేన భగవతో వీర్యేణ భగవతస్తేజస భగవత కర్మణ భగవతానుగృహీతో భగవతానుచ్ఛాతో భగవంధ్యాత్వా భగవత్కర్మ కరిష్యామి తద్భగవానును మన్యతాం అపక్రామంతు భూతాని పిశాచా ప్రేతగుహ్యకాః ఏ చాత్రణవ సంచైతే దేవతా భువి సంతతం అపసర్పంతు ఏ భూతా భువి సంస్థితాః ఏ భూతా విఘ్నకర్తారత్తే గచ్చంత్వాజ్ఞాహరే. అందరూ కూడా యజమాన దంపతులు భూదేవిని తాకి 3 సార్లు కళ్ళకత్తుకోండి. పృథ్వీత్వయా ధృతాలోకా దేవిత్వం విష్ణునాధృదా త్వంచదారయ మాం దేవీ పవిత్రం కురుజాసనం అశేష జగదాధారం అనంతం కూర్మరూపిణం ఆసనస్య విశుద్ధ్యర్థం మా భజే హరిం. అమ్మనంతాసనాయ నమః. యం యోగాసనాయ నమః. విమ్యమలాసనాయ నమః. రం కూర్మాసనాయ నమః. ఇది భూసిద్ధిం కృత్వా ఆచమ్య. యజమాన దంపతులు ఆచమనం చేయండమ్మా. ఆచమన పాత్ర కూడా తెచ్చుకున్నారు. మొదట మగవారు శుద్ధి చేసుకుని విడివిడిగా 3 సార్లు తాగాలి. ఒకేసారి 3 సార్లు ఉద్ధరణలో నీళ్లు పోసుకుని ఒకేసారి తాగకూడదు స్వామి. విడివిడిగా మగవారు మొదట 3 సార్లు ఆచమనం చేసి మరలా చేయి శుభ్రం చేసుకుని మీ ధర్మపత్నికి కూడా ఆచమనాన్ని 3 సార్లు అందించండి. కేశవాయ స్వాహాం, నారాయణాయ స్వాహాం, మాధవాయ స్వాహ, గోవింద విష్ణు మధుసూదన త్రివిక్రమ వామన శ్రీధర ఋషికేశ పద్మనాభ దామోదర హరిః శ్రీకృష్ణాయ నమః. ప్రణవస్య పరబ్రహ్మ ఋషిః దైవీ గాయత్రీ చందః పరమాత్మా దేవత ప్రాణాయామే వినియోగః. ఆచమనం చేసినటువంటి వారు చేయి శుభ్రం చేసుకుని ప్రాణాయామం చేయండి స్వామి. అందరూ దంపతులందరూ కూడా ముక్కు మూసుకుని ప్రాణాయామం చేయండి. ఓం భూ ఓం భవః ఓగుం శువః ఓం మహః ఓం జనః ఓం తపః ఓగుం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యోన ప్రచోదయాత్. ఓమాపోజ్యోతిర్సోమృతం బ్రహ్మ భూర్భువస్వరోం. నమస్కారం చేసుకోండి అందరూ కూడా. శుభాభ్యాం శుభే శోభనే అభ్యుదయ ముహూర్తే శ్రీ మహావిష్ణురాజ్ఞా ప్రవర్తమానస్య అజ్య బ్రహ్మణ ద్వితీయ పరార్ధే శ్వేతవరాహ కల్పే వైవస్వత మన్వంతరే అష్టావంశన్ మహాయుగే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోర్దక్షిణ దిగ్భాగే శ్రీవేంకటాచలస్యోత్తర ప్రదేశే శ్రీహోబల గరుడాచలస్య పూర్వదిగ్భాగే శ్రీరంగస్యోత్తర దేశే కృష్ణా కావేర్యోర్మధ్యదేశే భగవదాలయే కళ్యాణమండపే భగవద్భాగవతాచార్యాణాం సన్నిధో అస్మిన్ వర్తమానే వ్యావహారిక చాంద్రమానేన శ్రీమజ్జయనామ సంవత్సరే ఉత్తరాయణే శిశిర ఋతు మాఘమాసే శుక్లపక్షే చతుర్దశ్యాం ఇందువాసరే రాత్రికాలే శుభనక్షత్రే శుభయోగ శుభకరణ ఏముడు విశేష విష్టాయాం అస్యాం శుభదిదు అస్య దేవదేవ శ్రీమద్ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీయపదే పురుషోత్తమస్య రమాసహిత సత్యనారాయణ స్వామి నిధి సత్యనారాయణ స్వామి నేమ ప్రత్యర్థం దివ్య కళ్యాణ మహోత్సవాఖ్యే కర్మణి. యజమాన దంపతులు అందరూ కూడా చెప్పండి. మమ సహ కుటుంబానాంచ క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయుః ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి అర్థం సర్వేషాం యజమానానాంచ సర్వేషాం ఆలయపాలకవర్గానాంచ సర్వేషాం కార్యకర్తృణాంచ సర్వేషాం దాతృణాంచ సర్వేషాం భక్తజనానాంచ పరిపూర్ణ సత్యదేవ కృపాకటాక్షిద్ధి ద్వారా మనస్సంకల్పిత సర్వాభీష్టసిద్ధ్యర్థం పూర్వోక్త యముంగణ కర్మాణి శుద్ధ్యర్థం వృద్ధ్యర్థం శాంత్యర్థం అభ్యుదయార్థం చ స్వస్తి సుపుణ్యాహ వాచనం కరిష్యే ఆదో నిర్విఘ్నేన పరిసమాప్త్యర్థం విశ్వక్సేన ఆరాధనం కరిష్యే. ఓం విశ్వక్సేనం సకల విభుద ప్రౌఢ సైన్యాదినాదం ముద్రాచక్రే కరతలయుగే శంఖదండౌ దధానం
మేఘస్యామం సుఫణి ముకుటం పీత వస్త్రం శుభ అంగం ధ్యాయేద్దేవం విజితనియం సూత్రవచ్చా సమేతం ఓం ఆజ్ఞేయో యస్మాజ్జామహే త్వా విశ్వే సదాత్మం మహితోను శుంభో వైరాజంతే సుహృదన్ని దత్తాం ప్రైషామదీశో బుదానామనాదిర్యా మే సస్తాంధరితాం దదాతు ఆయాత్ భగవాన్ దివ్యోదాంతశ్యాంతో జనప్రియః వరిశిష్ట సర్వభక్తానాం సర్వదా ధనదోవర పురుష సగణ సూత్రవదీయా సహాయోజిత పరం సహ దేవతాభిరుణమున్యతాం యస్తు ధర్మరజో నిత్యం ఋషివిష్టానుగామినం శాంతం భగవంతమో విశ్వక్సేనమావాహయామి శాంతమావాహయామి హరమావాహయామి అమితమావాహయామి నిత్యానపాయనమావాహయామి తద్దక్షిణే సూత్రవదీమావాహయాం వామే జయామావాహయామి లం హం యం రంభం సూత్రవదీయా సహిత శ్రీ విశ్వక్సేనాయ నమః పుష్పేణ ఆసనం పరికల్పయామి ప్రైషామదీశోబుదానామనాదిర్యా మే సస్తాం ధనితాం దదాతు సూత్రవదీజా సహిత శ్రీ విశ్వక్సేనాయ నమః ప్రణామం సమర్పయామి ప్రార్థనం సమర్పయామి ఆజ్ఞేయో యస్మాజ్జామహేత్వా విశ్వే సదాత్మం మహితోను శుంభో వైరాజంతే సుహృతన్ని దత్తాం శుద్ధోదక స్నానం సమర్పయామి లోతేన విమృజామి తద్బీయందస్య సన్యస్య ఓం విం ఓం సూం ఓం జం అప్సరస్సుయో గంధో గంధర్వేషు చేజ్జసః దైవో యో మానుషో గంధస్సమా గంధస్వర విర్జుషతాం సూత్రవదీజా సహిత శ్రీ విశ్వక్సేనాయ నమః దివ్యశ్రీచందనమాలేపయామి తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి యో యోన ప్రచోదయాతు ఓం విశ్వక్సేనాయ నమః ఓం శాంతాయ నమః ఓం హరాయ నమః ఓం అమితాయ నమః ఓం నిత్యానపాయనే నమః ఓం సూత్రవచ్చే నమః ఓం జయాయే నమః సూత్రవదీజా సహిత శ్రీ విశ్వక్సేనాయ నమః నానావిధ పరిమళ పుష్ప అక్షతాన్ సమర్పయామి అగ్నిందూతం వృణీమహే హోతారం విశ్వవేదసం అస్య యజ్ఞస్య సుకృతం అహమస్మి ప్రథమజార్థస్య పూర్వం దేవేభ్యో అమృతస్య నాభిః యో మాదదాతి సైదేవమావాహ సూత్రవదీజా సహిత శ్రీ విశ్వక్సేనాయ నమః సమ్యక్ ధూపం సాక్షాత్ ప్రత్యక్ష దీపం దర్శయామి ఓం మగ్న ఆయ ఆహి వీతయే కృణానో హవ్యత ఆతయే విహోత ఆసత్య బరిహిషి సుపక్వ కదలీ ఫలోపహార నివేదయామి పానీయం మర్ఘ్యం ఆచమనం సమర్పయామి ఘృతాత్పరిమండైవాప్సు స్నేహ సర్వాధిక సర్వదత్తేషు సర్వ సచేతనశ్చేతే తే శక్త్యాయేకో లోకాన్ గర్భవత్పాదు సర్వాన్ను సూత్రవదీజా సహిత శ్రీ విశ్వక్సేనాయ నమః ముఖవాసార్థం సదక్షిణాకం తాంబూలం సమర్పయామి సురాసురశిరోరత్నమరీచి ఖచితాంగ్రయే విఘ్నాంధకార సూర్యాయ విశ్వక్సేనాయ తే నమః సేనానాథాయ విద్మహే వేత్రహస్తాయ ధీమహి తన్నశాంత ప్రచోదయాతు చరణారవిందయో సువర్ణ దివ్య మంత్రపుష్పం సమర్పయామి విశ్వక్సేన హరేర్భక్త పూజాయాం హీనమేవయతు తక్షమస్వేతి వక్ష్యామి ప్రణామం స్వీకురు ప్రభో మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం చమోపదే యత్పూజితం మయా దేవా పరిపూర్ణం తదస్తుతే ధ్యానావాహనా త్రయోదశోపచార పూజ్య భగవాన్ సర్వేశ్వర సర్వాత్మక సూత్రవదీజా సహిత శ్రీ విశ్వక్సేనాయ నమః సుప్రసన్న సుప్రీతో వరదో భవతు విశ్వక్సేన ప్రసాదం శ్రీ సత్యదేవ పాదుకే నిక్షిప్య ఓం యజ్ఞేన యజ్ఞమయే జంత దేవాస్తాని ధర్మాణి ప్రథమాన్యాసన్ తే హనాకం మహిమానస్ చింతేత్ర పూర్వే సాధ్యాస్సంతి దేవా సూత్రవదీజా సహిత శ్రీ విశ్వక్సేనాయ నమః యథాసుఖం యథాస్థానం ప్రతిష్టాపయామి శోభనార్థం క్షేమాయ పునరాగమనాయ చ ఉత్తరే శుభకర్మణి అవిఘ్నమస్తు ఓం ధారాసు సప్తు శుచమానసేషు సరత్సరిత్సు పరిపూరితేషు అపోపి గృహన్ ప్రతిపాద ఇష్యే గృణోమి దత్తాగుం సుచరగుం సుశర్మ ఇదమాప శివా శివతమా శాంత శాంతతమా శుభా శుభతమా పూతా పూతతమా పుణ్యా పుణ్యతమా మేధ్యామేధ్యతమా అమృత అమృతరసాః పూతా బ్రహ్మ పవిత్రేణ పూతా సూర్యస్య రశ్మిభిః సర్వతీర్థజలం పుణ్యం పావనం సర్వకారణం విష్ణుపాదోద్భవం శుద్ధం సర్వమంగళదాయిన బ్రహ్మణా సంహృతం యచ్చా మంత్రభూతం శుభావహం కావేరీ తుంగభద్రా చ కృష్ణవేణీ చ గౌతమీ భాగీరథీతి విఖ్యాత పంచగంగా ప్రకీర్తితాః కూర్చాగ్రరాక్షసాంచిందీయే తత్కర్మ విఘాతనః త్వామర్పయామి కుంభేస్మిన్ సాఫల్యం కురు కర్మసు వృక్షరాజసముద్భూతా శాఖాయా పల్లవత్వజః యుష్మాన్ కుంభే అర్పయామి సర్వదోషాపనత్తయే నారికేళ సముద్భూతా త్రినేత్ర హరసంమత శిఖయా దురితం సర్వం పాపం పీడాంచ మేనుత సహిరత్న ఆని దాశుచే సువాతి సవితాభగః తం భాగం చిత్రమీమహే పుష్పగంధతులస్య క్షతాన్ని క్షిప్య కరకే పాంచభూతికమావాహయామి జలే సర్వతీర్థజలానావాహయామి గంగాది సర్వతీర్థజలాయ నమః ఆసనాది అష్టోపచారార్థం అక్షతాన్ సమర్పయామి. మరి ఒకసారి ప్రాణాయామం చేయండి స్వామి. ఓం భూః ఓం భవః ఓగుం శుభః ఓం మహా ఓం జనః ఓం తపః ఓగుం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్థిం ధ్యో యోన ప్రచోదయాత్ ఓమాపోజ్యోతిరుసోమృతం బ్రహ్మభూర్భువస్వరోం. నమస్కారం చేసుకోండి. పూర్వోక్త ఏవంగుణ విశేషణ విశిష్టాయాం అశ్యాం శుభదతు అస్య దేవదేవ శ్రీమద్ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకస్య నమాసహిత సత్యనారాయణ స్వామినే మృతిస్య సత్యనారాయణ స్వామినే ప్రత్యర్థం దివ్య కళ్యాణ మహోత్సవాంగత్వేన సర్వన్యూనాతిరిక్తోష్ నివృత్తి ద్వారా కర్మ సాఫల్యార్థం భవద్భిరనుజ్ఞాత సుపుణ్యాహం కరోమి కురుష్వ స్వస్తి సుప్రోక్షితమస్తు అస్తు ప్రజాపతి ప్రియతాం.
ప్రియతాం ప్రజాపతి శామ్యంతు ఘోరాణి శామ్యంతు పాపాని పాపాని శామ్యంతు శామ్యంతు ఈతయః ఈతయః శామ్యంతు శుభాని వర్ధంతాం వర్ధంతాం శుభాని. ఓం శ్రీయే జాత శ్రీయానిర్యాయ శ్రీయంబయో జరుదృభ్యో దదాతి శ్రీయంబసానాం రత్వమాయన్ భవంతి సత్యా సమితామిదద్రౌ యా గుంగూర్యాసిని వాలీయా రాకాయా సరస్వతి ఇంద్రాణి మహౌదయే వరుణాణి స్వస్తయే యస్త్వా వృధా కీర్ణమన్యమానో మర్చం మర్చోజో హవీమి శతాయుధాయ శతవీర్యాయ శతోతయే భీమాతిశాహే శరదో అజీతానింద్రో నేషరుదృతాని విశ్వా దక్షిణావతామితిమాని చిత్రా దక్షిణావతాం దివిసూర్య ఆసహ దక్షిణావంతో అమృతం భజంతే దక్షిణావంత ప్రతిదిన ఆయుః భద్రం కర్ణే విశృణుయామ దేవా భద్రం పశ్యే మాక్షవీర్యయత్ర స్థిరైరంగై సుష్టు వాగుం స్వస్తనో భిర్వసేమ దేవహితం యదాయుః శతమిన్ను శరదో అంతి దేవా యత్ర ఆనశ్చక్రా జరసం తనూనా పుత్రాసో యత్ర పితరో భవంతి మానో మధ్యారీషదాయిర్గంతో అదితిర్జోరదితిరంతరిక్షమదితిర్మాతా సపితా సుపుత్రః విశ్వే దేవాదితి పంచజనాదితిర్జాతమదితిర్జనిత్వం యత్పుణ్యం నక్షత్రం తద్వట్కుర్వీతో పప్పిషం యదా వై సూర్య ఉదేతి అధనక్షత్రం నైతి యావది తత్ర సూర్యో గచ్చేతు యత్ర జగన్యం పశ్యేతు తావది కుర్వేదత్ కారీష్యా పుణ్యాః ఏవ కురుతే పూర్వోక్త యజమానాయ పూర్వోక్తస్మిన్ దేవజన కర్మణోం పుణ్యాహం భవంతో భ్రవంతు ఓం పుణ్యాహం పూర్వోక్త యజమానాయ పూర్వోక్తస్మిన్ దేవజన కర్మణో స్వస్తి భవంతో భ్రవంతు ఓం స్వస్తి పూర్వోక్త యజమానాయ పూర్వోక్తస్మిన్ దేవజన కర్మణోం వృద్ధిం భవంతో భ్రవంతు ఓం వృద్ధ్యతాం వృద్ధిః సమృద్ధిః. స్వామి భజంత్రీలు ఆపోహిష్టామజోభవస్థానవూర్జేతదాతనా పావకాయాసు జాతకస్య అంతరిక్షే భవంతి అవీవరత వోహికం అమృతర్ణ్యవర్ణాద్రుపం యదావహ. కళ్యాణ కార్యక్రమంలో విశ్వక్సేన ఆరాధన పుణ్యావచన కార్యక్రమం నేరుగా ఇప్పటి వరకు కళ్యాణం ప్రారంభం కాల కళ్యాణానికి పరోక్షంగా బలాన్నిచ్చేటటువంటి పుణ్యావచన కార్యక్రమం. ఆ పుణ్యావచన కార్యక్రమంలో స్వామివారికి సంబంధించినటువంటి ద్రవ్యాలు ఏదైనా కనుక తెలియక ఆశోచన నుంచి మనం తీసుకొస్తే ఆ పాప ఫలం స్వామి యొక్క ఆరాధనలో మనం వినియోగించినటువంటి వాళ్ళం అవుతాం కాబట్టి అక్కడి నుంచి నిష్కృతి గావించడం కోసం పుణ్యావచన తీర్థాన్ని స్వామివారి యొక్క సంబంధితమైనటువంటి పూజా ద్రవ్యాల మీద సంప్రోక్షణ జరిగింది. ఇటు తరువాత ఇక్కడి నుంచి నేరుగా కళ్యాణ కార్యక్రమం ప్రారంభమవుతుంది. వివిధమైనటువంటి ఘట్టములను శ్రీమతి శ్రీమాన్ నారాయణ ప్రసాదాచార్యుల వారు వివరిస్తారు. ఇందులో సోమాసి బాలగంగాధర శర్మ గారు కూడా వివరిస్తారు. సత్యనారాయణ వ్రతం లేనిదే పెండ్లి లేదు. పెండ్లి కాగానే మొదట చేసేది సత్యనారాయణ వ్రతం.
అటువంటి సత్యనారాయణ స్వామి కావాలని మనందరికీ ఆరాధనీయుడైన ఆ స్వామిని మన పెద్దలు ముందు తరాల వాళ్ళ సుఖక్షేమాలను కాంక్షించి పట్టాభిపురంలో సత్యనారాయణ స్వామి వారి దేవస్థానం ఇప్పటికి 37 సంవత్సరముల నుండి 38వ సంవత్సరం కూడా ఇప్పటితో పూర్తవుతుంది. 38వ వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహింపబడుతున్నాయి. అందులో అతి ముఖ్యమైన ఘట్టం స్వామివారి కళ్యాణం. శ్రీ మహావిష్ణువునకు లక్ష్మీదేవికి ఎప్పుడో అయింది కళ్యాణం. మానవ కళ్యాణం కోసం నిర్వహింపబడేటువంటిది ఇప్పటి ఈ కళ్యాణం. అంటే ఈ కళ్యాణంలో జరుగుతున్నటువంటి వైదికమైన సంప్రదాయ పద్ధతులు ఏవైతే ఉన్నాయో అవి మరిచిపోతున్న వారికి ఒక్కసారి గుర్తు చేయడం లక్ష్యంగా నిర్వహింపబడుతున్నది. ప్రస్తావించకూడదు కానీ ఇవాళ చెప్పుకోక తప్పని ఒక్క మాట ఉన్నది. పెండ్లి అనేది రెండు కుటుంబాలకు సంబంధించిన వ్యవహారం, భారతదేశానికి సంబంధించినంత వరకు. కాలం మారుతున్న కొద్దీ ఇదేదో ఇద్దరు వ్యక్తులకు మాత్రమే సంబంధించిన పరిమితిని ఏర్పరుచుకుంటున్నది. వివాహ వ్యవస్థకు ఇది పెళ్లి కొడుకు ఇష్టం, పెళ్లి కూతురు ఇష్టం, వాళ్ళ ఇష్టం లేకుండా పెద్దవాళ్ళు మాత్రం ఎలా చేస్తారు చెప్పండి. గర్భవాసమున మోసి కని పెంచి జీవితకాలమంతా సుఖంగా జీవించాలనుకునేటువంటి పిల్లల భవిష్యత్తును ఏ తల్లిదండ్రులైనా మంచి ఆలోచించకుండా చేస్తారా? అందువలన పెద్దలు కుదిర్చిన సంబంధము చాలా ఉత్తమమైనది. శ్రీమద్ రామాయణంలో రామచంద్రుడు కూడా ఓ మాట చెబుతాడు. అంటే ఆయన చెప్పింది కాదు, వాల్మీకి చెప్పిన మాట. సీతను చాలా ఇష్టపడ్డాట శ్రీరామచంద్రుడు. ఎందుకు ఇష్టపడ్డాడయ్యా అన్నారు. గుణాత్తు రూపగుణాచాపీ, వీటి రెండింటికంటే ముందు తన తండ్రి గారు తనకు నిశ్చయం చేసిన సంబంధం కనుక పెద్దలు చేసిన నిశ్చయానికి ఎంతటి ప్రాముఖ్యం ఉన్నదో ఈ ఒక్క మాటలో చెప్పారు. అంతేనా అన్నారు. కాదులేంటి, కొంచెం అందంగా కూడా ఉంటుంది అన్నారు. అంతేనా అన్నారు. రూపగుణాచాపి, అందము ఉంది గుణవతి కూడా కనుక. గుణవతి కనుక చేసుకుని ఇష్టపడ్డాడు, మొట్టమొదటి తల్లిదండ్రులు చేశారు గనక ఇష్టపడ్డాడు, అందంగా కూడా ఉంటుంది గనక ఇష్టపడ్డాడు. అంటే ఈ మూడు అంశాలను వాల్మీకి ఎందుకు ప్రస్తావన చేశారంటే, ఈ అందం అనేటువంటిది శాశ్వతంగా స్థిరంగా ఉండేటువంటిది కాదు. మన ముందు తరాల వాళ్ళని చూస్తే మనకి ఈ విషయం బాగా అర్థమవుతుంది. అందువలన కేవల రూపగుణంతో భ్రమ పడతారేమోనని పెద్దలు బాగా ఆలోచించి గుణవతి అవునా కాదా అని విచారించి వివాహం చేస్తారు. ఆ వివాహం, మా అబ్బాయి అమెరికాలో ఉన్నాడండి, ఎల్లుండి అమెరికా వెళ్ళిపోతాడు, 3 నెలల తర్వాత వచ్చి పెళ్లి చేసుకుంటాడు, ఈ పెళ్లికి నిశ్చయితాంబూలాలు ముందు అయిపోవాలి, ముహూర్తం పెట్టండి అని వస్తే, ముహూర్తం పెట్టిన తర్వాత వాళ్ళిద్దరిని ఒకచోట కూర్చోబెట్టడం, దండలు మార్పించడం, దరిదాపు 300 పెళ్లి అయిపోతుంది. ఈ 3 నెలల లోపల ఒకవేళ అటు వధువు మనస్సు కానీ ఇటు వరుడి మనస్సు కానీ కొంచెం మారింది అనుకోండి, వాళ్ళ పరిస్థితి ఏమిటి చెప్పండి. కొంచెం జాగ్రత్తగా మన క్షేమాన్ని మనం కాంక్షించి మనం నిర్ణయించుకొని చేయవలసిన విషయాలు ఇవి. ఇందులో కొంచెం జాగ్రత్త పడతారని నేను అనుకుంటున్నాను. ఈ సత్యనారాయణ స్వామి కళ్యాణం వైఖానస సంప్రదాయ పద్ధతిలో ఇక్కడ వేదిక మీద నిర్వహింపబడుతున్నది. ఏదో ఒక సంప్రదాయం అసలు కట్టుబడడం అనేది ముఖ్యం. సంప్రదాయం లేకపోతే కట్టుదించుకున్న పలుపు లేని పశువులాగా పరిగెత్తుతుంది జీవితం. అలా కాకుండా వైఖాన సంప్రదాయానుసారంగా ఇదిగో ఇలా వివాహం ఉంటుంది, వివాహ సత్కర్మ ఇది అని లోకానికంతటికీ ఆదర్శంగా చూపించడం కోసం ఈనాడు ఈ కళ్యాణ వేదిక మీద దంపతులు కాబోతున్న సత్యనారాయణ స్వామి, రమాదేవి ఇద్దరిని కూర్చోబెట్టారు. మొట్టమొదట విశ్వక్సేనారాధనం. అసలు ముందు దానికి ముందు సంకల్పం సంకల్పం ఎందుకు అని. సంకల్పం ఎందుకంటే అసలు ఏముంటుంది సంకల్పంలో? ఎక్కడ చేస్తున్నాము, ఎప్పుడు చేస్తున్నాము, ఎందుకు చేస్తున్నాము, ఎవరము చేస్తున్నాము, ఏమి చేస్తున్నాము, ఈ 5 అంశాలే ఇక్కడ ప్రధానములైనటువంటి అంశము. ఇది చెప్పుకొని పట్టాభిపురంలో ఏం చేసి ఉన్నారమా సత్యనారాయణ స్వామివారి దేవస్థాన సమీపంలో హరదత్తులు అందరూ సమక్షంగా ఉండగా, భక్త బృందములందరూ కూడా ఎదురు చూస్తూ ఉండగా ఈ కళ్యాణం వైభవంగా నిర్వహింపబడుతున్నది అని చెప్పుకొని
ముందు విశ్వక్సేన సమారాధన చేస్తారు సంప్రదాయ పద్ధతిలో. విఘ్నాదేవి జరగకుండగా ఉండడం కోసం పుణ్యాహవాచనం చేస్తారు. గృహ భూ భాండ ఆత్మ ద్రవ్య స్థల పదార్థ శుద్ధ్యర్థం వృద్ధ్యర్థం శాంత్యర్థం చ మూడు ప్రయోజనాలు. మనం రకరకాల పదార్థాలు తీసుకొస్తాం. హనుమాన్ పంచసంఖ్యాయాన్ని ఆంజనేయ స్వామికి 5 అరటిపళ్ళు నైవేద్యం పెట్టమని 2 తీసుకొచ్చాం. పనికిరాదంటే ఏదో పనికి వస్తుంది, లోపం ఉంది. కానీ తెచ్చినది ఏదైతే ఉందో అది సమృద్ధిగా ఉండాలి అనేది ఒక ఉద్దేశ్యం. అలాగే శాంత్యర్థం, నేను ఇస్తున్నా ఆయన తీసుకుంటున్నాడు, ఈ ఉభయభావము పోయి ఈశ్వర ప్రతిగృహ్ణాది ఈశ్వరో వై దదాతి చ ఈశ్వర స్థారకోభాభ్యాం ఈశ్వరాయ నమో నమః అనేటువంటి భావన మనస్సులో ఉండడం కోసం. అప్పుడేమవుతుంది, ఆయన సొమ్ము ఆయనకే మనం ఇచ్చా, మనం తెచ్చి ఇచ్చింది కాదని ఒక పరిపూర్ణమైన భావన ఉండడం వలన నే చేస్తున్నాననే అహంకారం నశించి మనస్సు శాంతిని వృద్ధ్యర్థం శాంత్యర్థం అభ్యుదయార్థం చ ఈ 2 వలన మనకేమిటి ప్రయోజనం అని. రేపు భవిష్యత్తులో మన జీవితాలు కూడా ఆనందమయంగా గడుస్తాయి. ఇవి అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని పుణ్యాహవాచనం గృహ భూ భాండ ఆత్మ ద్రవ్య స్థల పదార్థ అన్నింటి యొక్క లోపములను సరిదిద్దుకొని సక్రమంగా ఈ ఆనందమయమైనటువంటి కళ్యాణ వైభవం మనమందరం కళ్ళారా చూసి మనం ఇంటికి వెళ్ళేప్పుడు మనం ఆ కళ్ళలో మిగలవలసింది ఆనందం, మన గుండెలో నిండవలసింది ఆనందం, జీవితంలో పాల్గొనవలసిన ఓ మంచి మహత్తర కార్యంలో ఇవాళ మనం పాల్గొనగలిగామనేటువంటి ఒక అపారమైన సంతృప్తి మాత్రం మిగలాలి. ప్రసాదం పెట్టారా లేదా, పక్క వాళ్ళకి ఎక్కువ పెట్టారు నాకు తక్కువ పెట్టారంటే ఇక్కడ శాంత్యర్థం అన్నదానికి అర్థం పోతుంది. అందువలన అందరూ కూడా మనం ఒక్క పని ఉండి వచ్చాము. ఇక్కడ స్వామివారు కళ్యాణం చేసుకుంటున్నారు. ఆ కళ్యాణ దంపతుల నిద్రని కమనీయంగా మనం దర్శించి వారి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహాన్ని చూడండి. ఎవరైనా సంబరంగా ఉన్నారనుకోండి, నాకు ఇది కావాలి అది కావాలని అడిగితే ఒరే వెంటనే ఇచ్చేయరా అంటారు. కొంచెం చికాకు పడే సమయంలో అడిగామనుకోండి ఇవ్వరు. కళ్యాణం కంటే వైభవం ఏమున్నది, అమ్మవారున్నది, అయ్యవారున్నారు, ఇద్దరు పక్క పక్కనే కూర్చున్నారు. తలంబురాలు పోసుకున్న తర్వాత ఓసారి 2 చేతులు జోడించి నమస్కారం చేసి, అయ్యా మా అబ్బాయి చాలా తంటాలు పడుతున్నాడు, ఉద్యోగం రావడం లేదు, ఉద్యోగం ఇచ్చేసాపో అంటాడు. అందువలన సంబరపడే దంపతులిద్దరూ కళ్యాణ దంపతులు సంబరపడేటువంటి ఓ మనోహరమైనటువంటి సన్నివేశం, మన కోరికలన్నింటినీ తీర్చే కొంగు బంగారమైనటువంటి లక్ష్మీనారాయణులు వారిద్దరూ. అందువలన అందరూ భక్తితో వినయంతో వివేకంతో విధేయతతో ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహానికి మీరందరూ పాత్రులు కావాలి. కళ్యాణం కమనీయంగా జరుగుతున్నది చూడండి. నమస్కారం చేసుకోండి. పూర్వోపేమంగుణ విశేషణ విశిష్టాయామ శ్యామ శుభదో శ్రీ స్వామిని నమః. ఆచంద్ర తారార్కం అశేష వైశేషికానుభవ సకల సౌభాగ్య సౌమనస్య నిత్య నిత్యానంద నవాభ్యుదయ వైకుంఠ లోకావాప్త్యర్థం ఏకవింశతి సంఖ్యాక ఉభయ వంశ తారక షోడశ మహాదానాంతర్వర్తి యథాశక్తి సాలంకుట కన్యాదాన పూర్వభాజిని సమాగతం ఇమం వరరూపధారణం శ్రీ సత్యనారాయణ స్వామినం మధుపర్కేణ పూజయిష్యే భజంత్రిలు బ్రహ్మ కడిగిన పాదం వరాయ ఇదమాసనం రాష్ట్రభృతస్యాచార్యాసంది మాత్యుజ్జోషకం రాష్ట్రభృతస్సధిపత్యాసంది మాత్యుజ్జోషం రాష్ట్రభృతస్సమ్రాడాసంది మాత్యుజ్జోషం అథావనీతం పరమం పవిత్రం సురేశవీర్యాదితమస్తు రక్ష ఆయాంతు దేవా పితృభిః సహాత్ర అస్మిగుస్థలే సన్నిధిం దత్త లిప్తే ఆపపాదావనేజనే దుషం తన్నాశయంతు మే అస్మిన్ కులే బ్రహ్మవర్చస్య సాని నమోస్తనంతాయ సహస్రమూర్తయే సహస్రపాదాక్షిరోరువాహవే సహస్రనామ్నే పురుషాయ శాశ్వతే సహస్రకోటియుగధారిణే నమః తచ్చంయోరావృణీమహే గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞపతయే దైవీ స్వస్తిరస్తునః స్వస్తిర్మానుషేభ్యః ఊర్ధ్వం జిగాతు భేషజం సన్నో అస్తు ద్వపదే సంచతుష్పదే ఓం శాంతి శాంతి శాంతిః విరాజోదోహోసి విరాజోదోహమసీయ మమ పద్యాయ విరాజ. Thank you.
మమపద్యాయ విరాజ. నిశ్చయతాంబూలాల కార్యక్రమం సమాప్తమైన తరువాత వివాహానికి లగ్నం నిశ్చయమైంది. ఆ లగ్నమే ఈరోజు మనం చేసేటటువంటి కళ్యాణం. సాయంకాలం వేళ, రాత్రి వేళ కళ్యాణం కనుక ఉంటే సాయంకాలం వేళ విడిదింటి దగ్గర ఉండేటటువంటి అల్లుణ్ణి అక్కడికి వెళ్ళి సాదరంగా ఆహ్వానించి కాళ్ళు కడిగి కాస్త మధుపర్కాలు సమర్పించి వస్తారు. శాస్త్రబద్ధమైనటువంటి దీని నామమే మధుపర్కము. ఈరోజు మనం పానకాల కావిడి అని చెప్పుకుంటూ ఉంటున్నాం. మధువు అంటే పాలలో తేనెను కలిపి అల్లుడికి తాగించాలి. పర్కము అంటే నూతనమైనటువంటి పట్టు వస్త్రాలు సమర్పించాలి. దీంట్లో ఇచ్చారు, దీంట్లో విశేషమైనటువంటి ఒక నిగూఢమైన ఆంతర్యం ఉంది. ఎందుకంటే రాత్రివేళ కళ్యాణం జరుపుకుంటుంటే ఈ తనకు కాబోయే అల్లుడు ఎవరైతే ఉన్నారో, ఈ వరుడు ఉదయం వేళ నాందీముఖము, స్నాతక వ్రతము అనేటటువంటి ఆరాధన తన ఇంటి దగ్గర, విడిదింటి దగ్గర చేసుకోవాలి. ఇందులో ప్రముఖంగా తన పితృదేవతల యొక్క ఆరాధన వస్తుంది. చనిపోయినటువంటి తన తండ్రో, తాతో, ముత్తాతో ఎవరైనా ఉంటే వారి ఆరాధన నాందీముఖ ఆరాధనలో కూడా వస్తుంది. ఈ ఆరాధన చేసుకోవటం వల్ల భగవంతుణ్ణి నమస్కరిస్తే పుణ్యం కలుగుతుంది, పితృదేవతలను ఆరాధిస్తే కుటుంబం వృద్ధి అవుతుంది. కుటుంబం వృద్ధి జరగాలి అంటే తన తాత ముత్తాతల పోలికలతో కలిగినటువంటి కొత్త తరం తనలో, తన యొక్క కుటుంబంలో అలరాడాలి అంటే వాళ్ళ యొక్క అనుగ్రహం ఉంటేనే జరుగుతుంది. అందువలన పెళ్లి సందర్భంగా వాళ్ళ ఆరాధన చేయాలి. వాళ్ళ ఆరాధన చేసినటువంటి ఈ వరుడు ఉదయం ఉపవసించాలి, ఉపవాస నియమంతో ఉండాలి. ఇవన్నీ ఎందుకు చెప్పుకుంటున్నామంటే ఇవి ఇందులో ఎన్ని మనం పాటిస్తున్నాము, ఎన్ని మనం పాటించట్లేదని బేరీజు వేసుకుని తర్వాత రాబోయేటటువంటి మన స్వకార్యాలలో వీటి యొక్క అంతరాలను తొలగించి ధర్మబద్ధంగా కనుక వివాహం చేసుకుంటే దాని యొక్క బలం ఎప్పుడూ నిలిచి ఉంటుంది. అనాది రోజుల్లో, పూర్వపు కాలంలో ఏ రకమైనటువంటి హంగులు, ఆర్భాటాలు లేకుండా, అసలు పెండ్లి కుమారుడికి సంబంధించిన, కుమార్తెకు సంబంధించిన జాతక గణనలో కూడా లేకుండా కేవలం పేరు బలాల ప్రకారమే మనస్ఫూర్తిగా వివాహం జరుపుకుంటే ఆ జంటలన్నీ సుభిక్షంగా ఉంటే ఈరోజు మనం ఎన్నో ముఖ్యమైనటువంటి ఘట్టాలను రకరకాల పద్ధతుల్లో, రకరకాల వేడుకల్లో కోట్లాది రూపాయలు వెచ్చించి చేస్తున్నా సరే అవి పట్టుమని 10 రోజులు కూడా వివాహాలు నిలవట్లేదు. కారణం ఏమిటంటే ధర్మాన్ని ఆచరిస్తున్నామని అనుకుంటూ చేస్తున్నామే తప్ప ధర్మం చేయట్లేదు. ఇందులో ఈ సాయంకాలం వేళ పాలలో తేనెను కలిపి తాగించాలి. ఎందుకంటే ఉదయమంతా ఆయన ఉపవసించుంటాడు. ఎందుకంటే తన కుమార్తెను వివాహం చేసుకోవడం కోసం ఈ కాబోయే అల్లుడు ఉపవాస నియమంతో ఉంటాడు. కాబట్టి రాత్రివేళ అట్లాగే ఆ ఉపవాసంతో పాపం నీరసంగా ఉండి అట్లాగే స్నానాలు ఆచరించి ఈ కళ్యాణ వేదిక వద్దకు వచ్చి జీలకర్ర బెల్లం పెడుతూ నీరసం వచ్చి అమ్మాయి మీద తూలి పడిపోయాడు అనుకోండి, ఇదేమిటి, అల్లుడికి ఏమైనా మూర్తరోగం ఉందేమో అది ఇది అని చెప్పేసి అందరూ అపహాస్యం చేస్తారు. మరి అట్లాగని చెప్పి బలంగా ఉండాలని చెప్పి భోజనం చేయవయ్యా అంటే అది అధర్మం అవుతుంది. ఏమిటి అంటే ఇక్కడ తన కుమార్తెను వివాహం చేసుకోవడం కోసం ఈ విధంగా తను తపిస్తున్నాడు. కాబట్టి అల్లుడికి పాలలో తేనెను కలిపి తాగిస్తే 24 గంటల పాటు ఏ రకమైనటువంటి శరీరమైనా, సన్నగా ఉన్నా, లావుగా ఉన్నా, ఎలాంటి శరీరమైనా హాయిగా ఆహ్లాదంగా కనపు ఆహారం తీసుకోకుండా జీవించగలడు. అందువలన ఇది తాగించి నూతనమైన వస్త్రాలను ఇచ్చి ఇక్కడ ఒక చోట కన్యాదానం ముందర పాదుకా ప్రక్షాళన చేస్తారు. అలాంటి పాదుకలు కడిగినటువంటి తీర్థం ఇప్పుడు మీ దగ్గరికి వస్తోంది. అందరూ కూడా ప్రోక్షణ చేయించుకోండి యజమాన దంపతుల వరకు. ఆ పాదుకా ప్రక్షాళన వరుడు తనకంటే చిన్నవాడైనా, తనకంటే ఆహార్యంలో చిన్నవాడైనా, తనకంటే స్తోమతలో చిన్నవాడైనా, దేంట్లో చిన్నవాడైనా సరే తప్పనిసరిగా 2 సందర్భాల్లో కాళ్ళు పట్టుకోవాల్సింది. ఎందుకంటే ఒకటవది లక్ష్మీప్రదంగా తన కుమార్తెను పెంచాడు కాబట్టి ఆవిడ్ని చేసుకోబోయేవాడు విష్ణుస్థానం. ఇక రెండవది ఏమిటంటే పాపాన్ పాదకేశాస్త్రిత తెలియక ఈ అల్లుడు ఏదైనా కనుక తప్పిదం చేసి ఉంటే, ఏ మూత్ర విసర్జనకు వెళ్ళి కాళ్ళు గడుక్కోకుండా వచ్చాడు అనుకోండి, ఏ ఉమ్మి వేసిన చోట తొక్కి అట్లాగే వచ్చేసాడు అనుకోండి, అది అపచారం అవుతుంది. ఏమిటయ్యా దాని ఫలం అంటే మనం శరీరంతో చేసినటువంటి పాపం శరీరం మొత్తాన్ని వ్యాపించి ఉండదు. అయితే పాదాలను కానీ లేకపోతే కేశాలను, జుట్టును కానీ ఆశ్రయించి ఉంటుంది. అందువలన ఒక వీధి దాటి వచ్చినా కాళ్ళు గడుక్కునే ఇంట్లోకి రావాలి. కనీసం 6 మాసాలకొక్కసారి పుణ్యక్షేత్రానికి వెళ్ళి తలనీలాలు సమర్పించేటటువంటి విధానంలో అది దాగుంది. పాపాలను అక్కడ వదిలి పుణ్యాలను మనతో తీసుకురావటం. అందువలన తెలియక అల్లుడు ఏదైనా పొరపాటు చేస్తుంటే ఆ ప్రక్షాళన ఇక్కడతో అయిపోయి పుణ్యప్రదమైనటువంటి వ్యక్తికి తను కన్యాదానం చేసిన వాడు అవుతాడు. అట్లా కనుక తెలుసుకోకుండా చేస్తే కనుక కన్యాదానం వల్ల వచ్చే సుఫలం ఈ మామగారు కోల్పోతాడు. అలాంటి పాదుకా ప్రక్షాళన మానవులకు మాత్రమే చెప్పారు. సాక్షాత్తు స్వామివారి పాదుకులను ప్రక్షాళన చేసినటువంటి సుజలం మీరందరూ కూడా ప్రోక్షణ చేయించుకుని ఇక ముందు జరగబోయేటటువంటి జీలకర్ర బెల్లము ఇతరత్ర ఈ సుముహూర్తపు వేళని అందరూ కూడా తిలకించండి. దానికి ముందుగా అన్నవరం సాక్షాత్తు
శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి సన్నిధి నుంచి వారి యొక్క ప్రతినిధులుగా అర్చకులు తీసుకురాబడినటువంటి దివ్యమైనటువంటి వస్త్రములు స్వామివారికి మధుపర్కం సందర్భంలో సాక్షాత్తు మనం స్వామికి మామలు అనుకుంటాం. మన మామల కంటే ఇంకొక పెద్ద మామ ఉన్నాడు అక్కడ, వీర వెంకట సత్యనారాయణ స్వామి వారు. ఆయన సాక్షాత్తు మన పట్టాభిపురంలో ఉండేటటువంటి రమాసై సత్యనారాయణ స్వామి వారికి వస్త్రాలు సమర్పించారు. స్వామివారికి వస్త్రాలు సమర్పించిన తరువాత ఇక ముహూర్తానికి వేళ అవుతోంది, మనం అటు వెళదాం. ఓం ఏం వస్త్రాణి పేవసావసాదేయ వారచ్ఛద్రామంతవాహ సర్గా అవాదరజమన్రుదాన విస్తత్థేన మిత్రావరణాసచేతే సుమంగలేర్యం వధూరిమాగం సమేతపశ్చత సౌభాగ్యమస్మే దత్వా యాదాస్తం రేతనా. శ్రీమద్ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయక గుంటూరు మహాపట్టణంలో పట్టాభిపురంలో వేయించేసి ఉన్నటువంటి శ్రీ రమాసహిత సత్యనారాయణ స్వామి వారి దివ్య కళ్యాణ మహోత్సవం అంగంగా తూర్పుగోదావరి జిల్లా అన్నవర మహాక్షేత్రం శ్రీ హరిహర హిరణ్య గర్భ త్రిమూర్త్యాత్మక పరమేశ్వరి పరమేశ్వర స్వరూప శ్రీమద్ ఆద్యాది మహాలక్ష్మీ సమేత శ్రీమద్ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దివ్య సంస్థానం దేవస్థానం కార్య వంశపారంపర్య ధర్మకర్తలు శ్రీ రాజా ఇనిగంటి వెంకట రామ్కుమార్ బహదూర్ జమీందారు వారు మరియు కార్యనిర్వహణాధికారి వారు శ్రీ ఈరంకి వెంకట జగన్నాథరావు శర్మ గారు దంపతులు పట్టాభిపురంలో వేయించేసి ఉన్నటువంటి శ్రీ రమాసైత వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి కళ్యాణ మహోత్సవమునకు నూతన పట్టు వస్త్రములు సమర్పించడమైనది. సోమస్య తనూరసి తనువం మే పాయి స్వామా తనోరాభిసా యన్ మధునో మదవ్యం పరమ మన్నాద్యం వీర్యం తే నాహం మధునో మదవ్యేణ పరమో నాన్నాద్యేన వీర్యేణ పరమోన్నాదో మదవ్యోసాని తేజసేత్వాశ్రియ యశసే బలాయాన్నాద్యాయ ప్రాశ్నామి యోగే యోగే తపస్థరం వాజే వాజే హవామహే సఖాయ ఇంద్రమూతయే శన్నో దేవీ రభిష్ఠయ ఆపో భవంతు పీతయే సంయోరవిశ్రవంతున గౌర్ధేను భవ్యా మాతా రుద్రాణాం దుహితా వసూ నాగుం ససాదిత్యా రామమృతస్య నాభిః ప్రణువోచం చికుతు సేచనా యామా గామనా గామదితిం వదిష్ఠ పిపతూతకం తృణాన్యత్తువో ముత్సృజత గౌరస్య పహత పాప్మాప పాప్మానం యజమానస్య హంతు హనన్మే ద్విషంత గుంహతో మే ద్విషత్కురు తత్సుభూతం విరాడన్నంతన్మాఖ్రాయి తస్య తేసీయ తన్మ ఊర్జందాహ గోదాన ప్రత్యామ్నాయ యథాశక్తి దక్షిణ శ్రీ సత్యనారాయణ స్వామినే నమః ప్రీతిరస్తు.